రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లక్ష్యంగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పావులు కదుపుతుంది ఈ క్రమంలో జిల్లాల వారీగా మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలను జగన్ తన పార్టీలో చేర్చుకుంటున్నారు మరోవైపు ప్రజా సమస్యలపై నిత్యం అధికార పార్టీని కడిగేస్తున్నారు మరోవైపు మాజీ కేంద్ర మంత్రులను వైసీపీ వదిలిపెట్టడం లేదు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు షాక్ తగిలేలా జగన్ పార్టీ పనిచేస్తుంది వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రులు పోరంజేశ్వరి కావురి సాంబశివరావులతో పాటు మాజీ రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణలతో వైఎస్ఆర్ సిపి నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం బీజేపీలో ఆమెకు తగిన ప్రాతినిధ్యత లభించకపోవడం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో పార్టీకి ఉన్న కాస్త మద్దతు కూడా పోవడంతో పోరంజేశ్వరి బీజేపీ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే పోరంజేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పోరంజేశ్వరి ఓటమి పాలైంది పార్టీలోకి ఆమెను తీసుకోవాలని వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఆమెను పోటీ చేయించాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తుంది మరోవైపు బీజేపీలో ఉంటూ ఎటువంటి ప్రాధాన్యత లభించడం లేదని భావిస్తున్న కావూరి కన్నాలు కూడా జగన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారట అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి నెలాఖరులోపు ఈ ముగ్గురు వైసీపీ గుటికి చేరే అవకాశం కనిపిస్తుంది అది సంగతి